ఈ వింటున్న ఈ మాటలు స్థానిక సంఘానికే కాకుండా ఇరుగు పొరుగు వారు కూడా దీవెనకరంగా ఉండాలి అంటే, సంఘాలు బలం పొందడానికి ముందుగా కుటుంబాలు బలం పొందాలి. కుటుంబాలు ఎప్పుడైతే బలపడతాయో సంఘము బలపడతాయి. సంఘం అంటేనే కొన్ని కుటుంబాలు కలయిక. ఈ కుటుంబాలు బలముగా ఉన్నప్పుడు సంఘము బలముగా మరింత స్థిరముగా నిలబడి అనేకులకు సాక్ష్యముగా వ్యవహరించాలి. అందుకే మన కుటుంబాల్లో కొన్ని విషయాలు మనకి స్పష్టత తెలియదు, వాటిని కూర్చిన దర్యాప్తికి మనం వెళదాం. చూద్దాం మలాఖీ గ్రంథము. మలాఖీ గ్రంథం అందరూ బైబిల్ తీయండి. మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయం. మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 5 వచనం. ఇశ్రాయేలును గూర్చి మలాఖీ ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపుదు అందు. యాసావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబుని ప్రేమించితిని. ఇది యెహోవా వాక్కు. యాసావుని ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసితిని. మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరలా కట్టుకుందాం రండని ఎదోమీలు అనుకుందు. అయితే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారు కట్టుకొన్నను నేను వాటిని క్రిందికి పడదోయుదును, లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు, వారి యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. కన్నులారా దానిని చూసి ఇశ్రాయేల్ సరిహద్దుల్లో యెహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరు అందరూ ఆగు. నిజాయితీగా మోమాటం లేకుండా సిగ్గు లేకుండా ఒక మాట ఒప్పుకుందాం. చదివిన వచనాల్లో మనకేమన్నా అర్థమైందా చెప్పండి, సిగ్గు లేకుండా చెప్పండి. అర్థం అవ్వలేదు. మనం ఎక్కడైనా యాక్టింగ్ చేయొచ్చేమో కానీ వాక్యం దగ్గర అర్థం కాకపోయినా యాక్టింగ్ చేయకూడదు. బయట మనకి ఏమీ తెలియకపోయినా ఒక మేకపోతే గాంభీర్యం చూపిస్తాం, అన్ని అర్థమైనట్టు మనం. నేను అదే అనుకుంటున్నానండి అంటాం. నిజానికి మనకు తెలియదు అక్కడ ఎలాగ మనం యాక్టింగ్ చేసినా చెల్లుద్దు, కానీ వాక్యం దగ్గర మనకు తెలియదంటే తెలియదు, తెలుసు అంటే తెలుసు. అరే యాకోబు తెలుసుగా, యాసావు తెలుసుగా అంటే అది తెలిస్తే సరిపోద్దా? దాని వెనక చాలా చరిత్ర ఉంది, చాలా మూలాలు ఉన్నాయి. ఆ మూలాలలోకి మనం వెళ్ళగలిగితేనే వాక్యం యొక్క తీవ్రత మనకు అర్థం. కాకపోతే వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో బద్ధక రత్నాలు ఎక్కువైపోయారు ఈ మధ్యకాలం. ఈ మధ్యకాలంలో బద్ధక కార్యక్రమాల్లో కార్యక్రమం ఏంటి చెప్పినా అది తప్పని అంటలేదు, కానీ దాన్ని సరిపెట్టుకుంటున్నారు. అది తప్పని మాత్రం నేను అంటాను. December 31st ఒకసారి చర్చికి వస్తారండి. అప్పుడు వరకు కనబడరు ఈ శిలకలు, అప్పుడు వస్తారు. శిలకలని ఎందుకు అంటున్నాను వినండి, ఈ చిలకలన్నీ వచ్చి 31st కార్డులు ఎదుగుతాయి. చిలక వచ్చి కార్డు తెస్తుందిగా, అలాగే ఈ చిలకలు 31st వస్తాయి, వచ్చి కార్డులు ఎదుగు. వీళ్ళకి ఇష్టమైన కార్డు ఏముందో ఎదుక్కుని ఏడాది పొడుక్కి ఇంకా ఒక కార్డే వాక్యం, ఇంకా వాక్యం చదవరు, ఇంకా అదే కార్డు. అంటే 66 పుస్తకాలు నీకు దేవుడు అనవసరంగా ఇచ్చాడానికి తెలియక 66 పుస్తకాలు రాయించేసాడు. పాపం ఆయన నీకులాంటి తెలివితే అట్లుంటే ఓ కార్డు ఇద్దుడు. ఆయన ఓ కార్డు తీసుకుంటారు, అది ఎక్కడో సెల్ఫ్ లో పెట్టుకుంటారు, లేదా ఒక బుక్ లో పెట్టుకుంటారు. ఇక ఏడాదికి ఇదే ఇంక మాకు వాక్యం. మరి 66 పుస్తకాలు చదవరు. మరికొంతమంది ఉంటారు క్యాలెండర్ మీద వాక్యాలు చదువు, ఇక వాక్యాలు చదవరు అని అడుగుతున్నాను. ఇలా చదివితే వాక్యం అర్థం అవుతా? లేదు. నేను కార్డు తీసుకుంటున్నారా తప్ప ఒప్ప విషయం పక్కన పెట్టండి, కానీ నువ్వు ఏడాదంతా ఒక్క కార్డే పట్టుకుని తిరగడం తప్ప అంటున్నా.
మీకు ఉదాహరణ చెప్తాను విను. ఇలాగే ఆడవారి కార్డులు మగవారి కార్డులు అని వేరువేరుగా ఒక సంఘ సేవకులు 31st కి ఇద్దామని రెడీ చేశాడు కార్డులు. ఇద్దామని రెడీ చేసిన తర్వాత ఎవడో కంగారుడు కుదురు లేనుడు ఆ కార్డులు కలిపేశాడు. ఆ కలిపేస్తే ఆ కార్డులు ఆలకెళ్లాల్సిన కార్డులు, వీళ్ళకి వీళ్ళకి వెళ్లాల్సిన కార్డులు, వాళ్ళకి వెళితే ఓ కార్డు ఆడవాళ్ళది మగవాళ్ళకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అందులో ఒక విచిత్రమైన మాట ఉంది, ఈ ఏడాది నువ్వు గర్భవతి అవుతావు. అవుతాడాడు సత్తాడు అవుతాడా? నేను అడుగుతున్నాను, కార్డులు పట్టుకుంటే చిలక దానికి తోసింది వేస్తుంది, అది 5 వరుసలో ఇస్తావు 6. అలా మనం ఎలా తయారయ్యని చెప్పినా ఇక ఏడాదికి ఒక కార్డు అనుకుంటా. మీలో మరలా ఒక ఉదాహరణ చెప్పు. రాజమండ్రి నుంచి ఈ రాజమండ్రికి కొవ్వూరికి మధ్యలో సుమారు ఒక 4.5 కిలోమీటర్ల బ్రిడ్జ్ ఉంది తెలుసుగా, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. ఈ ఎస్ట్ గోదావరి మీటింగ్ అయిపోయింది, నేను మళ్ళీ రాజమండ్రి వెళ్ళిపోతున్నాను. ఈ వెళ్ళిపోతున్నప్పుడు నైట్ టైము చాలా మంది మీటింగ్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరొకరు బండ్లు మంచి పడటం ఏదో ఒకటి కనబడుతుంటుంది దృశ్యం. మనం 365 రోజులు తిరుగుతాం కనుక ఈ దృశ్యాలు కనబడుతుంది. కనబడినప్పుడు మనకి మరి యేసుప్రభు వారు బైబిల్లో ఒక మాట చెప్పాడుగా, దారిలో ఎవరైనా పడిపోతే మంచి సమరయుడు అన్నాడుగా, నువ్వు మంచి సమరయుడులో ఉంటావు పరిసైడ్లో ఉంటావు అని అడిగాడుగా మనం. ఇప్పుడు ఎవడైనా పడిపోతే నేను ఎంత ప్రార్థన చేసి ఇన్ని వాక్యాలు చెప్పాలంటే ఎవడైనా పడిపోతే చూస్తుంటే వెళ్ళిపోతే నేను పరిసైడ్ అవుతాను తప్ప, అది మనకు గుర్తొస్తుంది మనస్సాక్షి పనిచేసి. అందుకే ఎవరైనా పడిపోతే ఆగి ఏ ఆంబులెన్స్ ఫోన్ చేయడమో లేకపోతే అక్కడ ఫోన్ తీసుకుని ఏమైనా డైల్ నెంబర్లు ఉంటే చెప్పరా నాయన అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేయడం ఏదో చేస్తాం, అది తప్పదు. అలా చేసిన తర్వాత ఇలాగే ఈ ఈ అలవాటులో వెళుతున్నప్పుడు ఆల్రెడీ ఒక బండి సెంటర్లో పడిపోయి కనబడుతుంది. ఈ రాజమండ్రి బ్రిడ్జ్ ఇలా కొవ్వూరు దిగుతుంటే ఇలా కరువు ఉంటుందండి, ఇలా టర్న్ అవుతుంది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఇలా రాజమండ్రి నుంచి వస్తే ఇలా టర్న్ అవుతుంది. మరి టర్నింగ్ ను గుద్దేశాడో లేకపోతే ఏం జరిగిందో మనకు తెలియదు. చాలా వేగంగా ఆయన గుద్దాడు, బండి సరిగ్గా సెంటర్ లో పడిపోయి దాని లైట్ ఇలా పైకి వస్తుంటే మనకు కారుకు తంటుంది అనమాట. ఇదేంటి బండి కింద పడిపోయిందో ఏమో, ఎవరో పడిపోయి ఉంటారు పెద్దవారు, లేకపోతే ఎవరైనా డాష్ ఇచ్చి ఉంటారు ఎవరు లేక, ఎందుకంటే లేకదీరు గొడవలు కేసులు ఇవన్నీ ఉంటాయని. అలా వదిలేసి వెళ్ళిపోయేలా ఉందని మనకు అలవాటు మీద దిగుదామని దిగం. ఇలా దిగి చూసిన వెంటనే ఈ మెదడు ఉంటుంది చూసారా, ఇది పెరుగు ముద్ద ఎలా వచ్చి బయటపడితే ఎలా ఉంటుందో మొత్తం మెదడంతా వచ్చి బయటపడిపోయింది. ఎందుకు చెప్తున్నాను వినండి, అది పడిపోయిన తర్వాత ఈ ఈ ముఖం అంతా ఈ రోడ్డుకి పూర్తిగా నొక్కేసింది, ఈ ఎముకలన్నీ వెనక్కి పోయి ఉన్నాయి. చూస్తే కుర్రోడే ఎవరు ఏంటి ఇంటి మీద నిద్దాం అనుకున్నాం. ఈ లోపు 100 ఫోన్ చేస్తాం అంటే ఎందుకంటే ఇలాంటి చేయరు ఎవరు, చేస్తే మళ్ళీ స్టేట్మెంట్లు అంటారు రికార్డ్స్ అంటారు. నేను ఎలాగ పోలీసులో ఉన్న కనుక సర్వీసులు ఉన్నాను కనుక నేను ఫోన్ చేశాను ధైర్యంగా. 100 ఫోన్ చేసి చెప్పాను, నేను కూడా డిపార్ట్మెంట్ ఇస్తా, ఇక్కడ బాడీ పడిపోయి ఉంది, ఇలా ఏదో జరిగింది మాకు తెలియదు, మరి నేను చూసే ఇంటిమేషన్ ఇస్తున్నా అని చెప్తే 100 కాల్ చేసిన వెంటనే అక్కడ లోకల్ బీట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టక్కటక్క వచ్చారు. వచ్చిన వెంటనే చెప్పారు నేను డిపార్ట్మెంట్ ఇస్తారని చెప్తే, ఈ లోపల వీళ్ళు రావడానికి ముందు ఇంకా టైం ఉంది కదండి, ఈ టైం ఉండే లోపల ఏమన్నా దొరుకుతుంది ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఆ బైక్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ బైక్ దగ్గర బ్యాగ్ పడిపోయింది, అందులో ట్యాబ్ ఉంది, ఆ ట్యాబ్ లోపల పర్స్ ఉంది. ఆ పర్స్ బయటకు తీసి చూస్తే ఆ పర్సులో కార్డు ఉంది. ఎంతకీ బాధాకరమైన విషయం, ఆయన కూడా పోలీసు. ఆ లోపల ఇంకా ఏమున్నాయని తీసి చూస్తే ట్యాబ్తో పాటు ఆ 31st తీసుకున్న కార్డు వాగ్దానం. కార్డు మీద ఏముందో తెలుసా, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుతావు. నేను అడుగుతున్నాను, మరి ఆ కార్డు ఆయన జేబులో పెట్టుకుని ఆయన బ్యాగ్లో పెట్టుకుని ఆయన సర్వీస్లో తిరుగుతున్నాడు, వాగ్దానాలే ఏడాది అంతటికి సరిపోతాయి అనుకుంటే నేను అడుగుతున్నాను, ఆ కార్డు ఉన్నప్పుడు ఎందుకు చచ్చిపోయాడు? నేను అడుగుతున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ కార్డే నాకు గ్యారంటీ అనుకోకండి, అది కాదు గ్యారంటీ, 66 పుస్తకాలు మన లైఫ్ గ్యారంటీ. అందుకు దీన్ని ప్రతిరోజు చదవాలి. ఎప్పుడు ఏ విపత్తు వచ్చి మన మీద పడిపోతుందో మనకు తెలియదు, ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకు తెలియదు. అందుకే బైబిల్ ఏమన్నాడంటే ఇది మన పాదాలకి దీపం. పాదాలకి దీపం అంటే ఇప్పుడు చీకట్లో మీరు అలా నడుచుకుని వెళ్తున్నారు అనుకోండి, నీకు ఒక టార్చ్ లెట్ ఇస్తే
నెక్స్ట్ అడుగు అంటే నీకు ఒక టార్చ్ ఇస్తే నెక్స్ట్ అడుగు ఎక్కడెయ్యాలో ఆ లైట్ వేసుకుంటే తెలిసిపోతుంది అక్కడ గొయ్యుందో సదునైన నేల ఉందో. టార్చ్ ఉంటే ఒక నేలను మనం ఎలా నడిచెళ్లాలో, చీకట్లో మనకు ఎలా అయితే ఒక టార్చ్ దారి చూపిస్తాదో, ఈ చీకటని పాప ప్రపంచంలో ఎలా అడుగులు వేయాలో, ఎలా కాపురం చేయాలో, ఎలా బతుకుని గడించాలో, ఏ ఉద్యోగాలు చేయాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదు మనకు తెలియాలంటే మనకు రైట్ టార్చ్ అని చెప్పండి. ఇది తెలిస్తేనే ఏ అడుగు ఎక్కడేయాలో మనకు తెలుస్తుంది. ఇది తెలియకపోతే నేను అడుగుతాను ఎలా బతకాలో మనకు ఎలా తెలుస్తుంది. అందుకే ఇది చదవాలి, కష్టపడి కష్టపడి చదవాలి. చాలా మంది అంటారు మాకు చదువు రాదండి అంటే, నీకు చదువు రాదని చెప్పి 10 రూపాయలకి ఆయన 100 ఇస్తే ఒప్పుకుంటావా? 10 చూపిస్తాం నీకు. అక్కడ మాత్రం ఉంటే దొంగ తెలివితేటలేదు. అక్కడ మాత్రం నీ తెలివితేటలు అన్ని పనిచేస్తాయి. నీ ఒడ్డీకి పనిచేస్తాయి, కూలి పని పనిచేస్తుంది, నెలకి ఎంత సరిపడి అన్ని పనిచేస్తాయి. గ్యాస్ ఎంత వేసుకోవాలి తెలుసు నీకు, ఈఎంఐలు ఎలా కట్టాలి తెలుసు నీకు, సీటీలు ఎలా కట్టాలి తెలుసు నీకు, అన్ని తెలుసు. బైబిల్ చదవంటే ఒళ్ళు బద్దకం మాట్లాడి చెప్పిన చదువు లేదండి, సీరెత్తడి మాట చెప్పారండి గుర్తుపెట్టు. నీకు అన్ని దిక్కులనా మా నీకు తెలివితేటలు ఉపయోగపడినప్పుడు నీకు అర్థమవుతు బైబుల్ అంత ఈజీకి ఏమి అర్థమవుతు. కష్టపడిన వాడికి అర్థం, దాని పట్ల తపన ఉన్న వాడికి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకు ఇప్పుడు వచనాలు ఉన్నాయి ఏంటి అసలు దీని గొడవ ఏంటి చరిత్రం? ఈ 5 వచనాలు వెనకాల ఏముంది? మనం మాట్లాడుకున్న తెల్లవారేంత వరకు తరగనంత చరిత్ర ఉంది ఆ ఒక్క 5 వచనాలు.